హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆచార్య సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ వద్ద దాని హంగామా మామూలుగా ఉండదు వారం లేదా నాలుగైదు రోజుల నుంచే బుకింగ్స్ జోరుగా జరుగుతాయి ఇక రిలీజ్ రోజు అభిమానులు థియేటర్లపై దండయాత్ర చేస్తారు దీనికి తోడు ఎక్కువ షోస్ వేయడం టికెట్ రేట్లు పెరగడం లాంటి ఫ్యాక్టర్స్ వల్ల తొలి రోజు ఆ సినిమా బాక్సాఫీస్పై తాండవం చేస్తుంది ఫలితంగా ఊహించిన దానికంటే భారీ కలెక్షన్స్ వస్తాయి మరి ఆచార్య విషయంలో అది రిపీట్ అయ్యిందా ఈ సినిమా కూడా తొలి రోజు బాక్సాఫీస్తో ఫుట్బాల్ ఆడుకుందా మెగాస్టార్ చిరంజీవి స్టార్డంకి తగ్గట్టు కలెక్షన్ల సునామీ సృష్టించిందా పదండి ఆ వివరాలు మ్యాటర్లోకి వెళ్ళి తెలుసుకుందాం ఆచార్య ఈ సినిమాకి మూడు మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అవి మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ అండ్ కొరటాల శివ ఫస్ట్ ఫ్యాక్టర్ దాదాపు పదేళ్ల తర్వాత తాను సినిమాలకి కమ్బ్యాక్ ఇచ్చినా తన మెగాస్టార్డం ఇంకా ఏమాత్రం తగ్గలేదని ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో చిరంజీవి నిరూపించుకున్నారు మరో విశేషం ఏమిటంటే అప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా వంద కోట్ల షేర్ క్లబ్లో చేరలేదు తొలిసారి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీతో ఆ ఘనత సాధించిన హీరోగా చిరు చరిత్ర పుటలకెక్కారు ఆయన క్రేజ్ తగ్గకపోగా ఇంకా పెరిగిందని చెప్పుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అఫ్కోర్స్ ఆ తర్వాత వచ్చిన సైరా కమర్షియల్ విజయం సాధించలేదు అలాగని కలెక్షన్స్ తక్కువేమీ రాలేదు తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా అదిరిపోయే వసూళ్లే సాధించింది ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటలేకపోయిందే తప్ప తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దుమ్ము దులిపేసింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ప్రభంజనం సృష్టించింది రెండో ఫ్యాక్టర్ రంగస్థలం నుంచి రామ్ చరణ్ ఫుల్ స్వింగ్లో ఉన్నాడు అఫ్ కోర్స్ వినయ విధేయ రామ ఫ్లాప్ అయినప్పటికీ అది రామ్ చరణ్ స్టార్డంపై ఎలాంటి ప్రభావం చూపలేదు ఇంకా చెప్పుకోవాలంటే ఆ సినిమా భారీ కలెక్షన్లే రాబట్టింది ఫ్లాప్టాక్తో ఆ స్థాయి వసూళ్లను ఆ సినిమా రాబట్టిందంటే అది కేవలం చరణ్కి ఉన్న స్టార్ ఇమేజ్ వల్లేనని చెప్పుకోవడంలో సందేహం లేదు ఇక రీసెంట్గా వచ్చిన త్రిబులార్తో చరణ్ ఇండస్ట్రీ హిట్ సాధించడమే కాదు నటన పరంగా తారా స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు ఆ సినిమా తర్వాత చరణ్ క్రేజ్ మరింత పెరిగింది మూడో ఫ్యాక్టర్ కొరటాల శివ ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు ఆయన తీసిన నాలుగు సినిమాలు మంచి విజయాలు సాధించాయి అంతేకాదు అప్పటి వరకు ఆ హీరోల కెరీర్లలోనే అవి బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచాయి సినిమా సినిమాతో కొరటాల తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు ఇలా అదిరిపోయే ట్రాక్ రికార్డ్ కలిగిన ఈ మూడు ఫ్యాక్టర్స్ అంటే చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ కలయికలో ఆచార్య సినిమా రావడంతో ఇది బాక్సాఫీస్తో చెడుగుడు ఆడుకుంటుందని అంతా భావించారు కానీ అలాంటి వాతావరణం కనిపించలేదు మూడు బ్లాక్ బాస్టర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ రిలీజ్కి ఒకరోజు ముందు వరకు ఈ సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ అవ్వలేదు ఇందుకు కారణం వరుసగా ఈ సినిమాని వాయిదాల మీద వాయిదా వేయడమే నిజానికి ఆచార్య సినిమా సెట్స్ మీదకి వెళ్ళి మూడు సంవత్సరాల పైనే అవుతోంది ముందుగా వేసుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ ఎప్పుడో ముగిసి చాలా కాలం క్రితమే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది కానీ మధ్యలో చాలా మార్పులు చేశారు దీంతో ఈ సినిమా తరచుగా వాయిదా పడుతూ వచ్చింది ఇలా వాయిదా పడుతూ వస్తుండడం వల్ల ఆడియన్స్లో ఈ సినిమాపై క్రేజ్ తగ్గుతూ వచ్చింది పోనీ రిలీజ్ రోజైన ఏదైనా హంగామా ఉంటుందనుకుంటే అది కూడా కనిపించలేదు దీనికి తోడు సినిమాకి నెగటివ్ టాక్ రావడం అది మొదటి షో నుంచి బాగా స్ప్రెడ్ అవ్వడంతో ఆడియన్స్కు ఈ సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది అందుకే తొలిరోజు ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ నమోదు చేయలేకపోయింది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల షేర్ నలభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అవును చెప్పుకోవడానికి ఇది మంచి ఫిగరే కానీ చిరంజీవి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల ఇమేజ్కి తగిన ఫిగర్ అయితే కాదు దీనికి తోడు పది కోట్ల రూపాయలు హైర్స్ రూపంలోనే వచ్చాయి ఇక్కడ హైర్స్ అంటే డిస్ట్రిబ్యూటర్ తమ ఏరియాలోని ఎగ్జిబిటర్స్ లేదా థియేటర్ ఓనర్స్కి ఆ సినిమా హక్కులు అమ్మిన డబ్బు లాభ నష్టాలు ఏమి వచ్చినా అవి వారి ఖాతాలోకే వెళ్ళిపోతాయి అంటే ఆయా ప్రాంతాల్లో వచ్చే కలెక్షన్స్ని ఇక లెక్కలోకి తీసుకోరు వారికి రైట్స్ అమ్మిన మొత్తాన్ని హైర్స్ కింద సినిమా కలెక్షన్స్లో ముందుగానే యాడ్ చేసేస్తారు ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే ఒక కోటి డెబ్బై లక్షల షేర్ మాత్రమే వచ్చింది ఓవర్సీస్ విషయానికొస్తే మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల షేర్ నమోదైంది ఓవరాల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే తొలి రోజు ఆచార్య సినిమా ముప్పై ఐదు కోట్ల ఐదు లక్షల షేర్ యాభై రెండు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది హైర్స్ ఎక్కువ షోస్ టికెట్ రేట్లు భారీగా పెంచడం వల్ల నెగిటివ్ టాక్ వచ్చిన తొలి రోజు ఆచార్య ఈ స్థాయి కలెక్షన్స్ని కలెక్ట్ చేయగలిగింది అయితే అంచనాలు మాత్రం ఇంతకు మించే ఉండేవి నలభై నుంచి నలభై ఐదు కోట్ల మధ్య షేర్ కలెక్ట్ చేస్తుందని అంతా అనుకున్నారు కానీ ఆ అంచనాల్ని ఇది అందుకోలేకపోయింది నెగిటివ్ టాక్ బాగా వచ్చింది కాబట్టి రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు డ్రాస్టిక్గా పడిపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి సో దిస్ ఈజ్ ద రిపోర్ట్ ఆఫ్ ఆచార్య ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంతటితో ఈ వీడియో నేను ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని దబేల్మని లాగి కొడితే నా నుంచి ఇలాంటి వీడియోలే రెగ్యులర్గా మీకు వస్తాయి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్